హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉదయాన్నే పరగడుపున ఖాళీ కడుపుతో ఇది తింటే చాలు శరీరంలో క్యాన్సర్ నిరోధిస్తుంది శరీరంలో చెడు కొలెస్ట్రాన్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది మీ గుండె మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది మోకాల నొప్పులను తగ్గిస్తుంది మలబద్ధకాన్ని పోగొడుతుంది అన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని కాపాడుతుంది డయాబెటీస్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది జీర్ణశక్తిని పెంచి మన చర్మాన్ని జుట్టుని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది అన్ని అద్భుతాలు చేస్తున్న ఈ చిట్కాన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం దీనికోసం మనకి కావలసిన పదార్థం అవిసగింజలు అవిసగింజలలో ఎన్నో రకాలైన రోగాలను నివారించి అద్భుతమైన గుణాలు ఉన్నాయి ఎక్కడైతే అవిషగింజలు ప్రజలు తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారో అక్కడ ఆరోగ్యం వెల్లివిరిస్తుంది అని మహాత్మా గాంధీ గారు కూడా అన్నారు దీన్ని బట్టి అవిసగింజల్లో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను మనం అర్థం చేసుకోవచ్చు మన శరీరానికి కావలసిన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి చాలా అరుదుగా లభిస్తాయి కానీ ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఈ అవిసగింజల్లో చాలా ఎక్కువగా ఉంటాయి వీటిలో మనకి కావలసినంత ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి గింజల్లో నీటిలో కరిగేవి కరగని రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి ఇవి మన పెద్ద పేగు పాడవకుండా కాపాడుతుంది ఆరోగ్యం సరిగా లేకపోతే చర్మంపై రకరకాల సమస్యలు వస్తాయి ఈ గింజలు తినడం వల్ల మీ చర్మ సంబంధ సమస్యలు తగ్గిపోతాయి కొత్త చర్మ కణాలను పుట్టుకొచ్చి చర్మం కాంతివంతంగా యవ్వనంగా మారుతుంది గింజలు ఉదయాన్నే మనం తీసుకునే ఆహారంతో పాటు బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే మంచిది ఇప్పుడు చెప్పబోయే విధంగా గింజలు కనుక తీసుకుంటే చాలా రుచిగా ఆరోగ్యంగా తినవచ్చు ఆ చిట్కాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనకి కావలసినది పెరుగు ఒక బౌల్ తీసుకుని దానిలో రెండు లేదా మూడు స్పూన్ల పెరుగు తీసుకోవాలి పెరుగులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలిసినవి గింజలను పెరుగుతో కలిపి తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయి ఈ చిట్కా కోసం గింజల్ని వేయించాల్సిన అవసరం కూడా లేదు నేరుగా తీసుకోవచ్చు దాన్ని ముందుగా మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఈ పొడిని గాలి చొరబడిన సీసాల్లో పదిహేను రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు ఈ పొడిని రెండు స్పూన్ల మోతాదులో పెరుగులో కలుపుకొని ప్రతిరోజు పరగడుపున బ్రష్ చేసిన వెంటనే తినేయాలి రుచి కోసం కావాలంటే ఒక స్పూన్ తేనెను కూడా కలుపుకోవచ్చు దీనితో ఇది మరింత రుచిగా అనిపిస్తుంది అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనెని వాడకూడదు అయితే ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి గింజల పొడిని పెరుగుతో కలిపిన తర్వాత ఎక్కువసేపు నిల్వ ఉంచకూడదు వెంటనే తినాలి ఒక ఐదు నిమిషాలలోపే ఈ మిశ్రమాన్ని తినేయాలి ప్రతిరోజు పరగడుపున తీసుకోవడం వల్ల మన జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే జలుబు దగ్గు నివారించడానికి కూడా ఈ చిట్కా అనేది బాగా పనిచేస్తుంది పెరుగు గింజల్లో ఉండే మాంసకృతులు ఖనిజాలు శారీరక ఎదుగుదలకి వెంట్రుకలు బాగా పెరగడానికి సహాయపడుతుంది ఉదయాన్ని మల విసర్జన సాఫీగా జరగడానికి కూడా సహాయపడుతుంది ఇందులో ఉండే ఫైబర్ అధిక కొవ్వును త్వరగా పెరిగేలాగా చేసి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది ఇందులో ఉండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫర్మేషన్ నివారించి హృదయ సంబంధిత సమస్యలు కీళ్ళవాతం ఉబ్బసం మధుమేహం ఇంకా దీర్ఘకాలిక సమస్యల్ని కూడా తగ్గిస్తుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరాన్ని డీటాక్సిఫై చేసి రక్తాన్ని శుద్ధి చేస్తాయి దీనివల్ల చర్మం జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా మారుతుంది మనిషి శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది మహిళలకి ఈ చిట్కా చాలా మంచిది ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని తింటే అనేక రకాల సమస్యలు తగ్గుతాయి రొమ్ము క్యాన్సర్ కూడా రాకుండా ఇది చేస్తుంది ఇది అన్ని వయసుల వారికి చాలా మంచిది వీటిలో ఆల్ఫా లినోలిక్ యాసిడ్స్ కూడా ఉంటాయి ఇవి మన మెదడుని ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది ఈ అవిసగింజల్లో ఉండే ఫైబర్ ఒమేగా త్రీ వంటివి మన గుండెకి చాలా మంచిది దీనితో మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది మనం తినే ఆహార పదార్థంలో వోర్స్ సలాడ్స్తో పాటు ఈ చిట్కాని కూడా పాటించి అవిశ గింజలను కూడా తినాలి రక్తపోటు బీపీని కంట్రోల్లో ఉంటుంది అందువల్ల దీనివల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి